नमस्ते वेलकम टू सुमन टीवी स्टेट बैंक ऑफ इंडिया शेयर लो इन्वेस्टमेंट चेसारा अयिते मीरु ओकवेळ एग्जाक्टली 2021 फिब्रवरी नेलो मीरु इन्वेस्टमेंट चेसुंटे 2022 फिब्रवरी नेल वरकु एंत संपादिंचारु सो आ रिटर्न्स मनं चूसुकुंदामु दांतो पाटु ई पब्लिक सेक्टर यूनिट बैंक्स एवैते उन्नायो ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అసలు అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన బ్యాంక్ ఏది అండ్ అన్నిటికంటే లాస్ ఇచ్చిన ఎక్కువగా లాస్ ఇచ్చిన బ్యాంక్ ఏది ఆ రెండు విషయాలు చూద్దాము ప్లస్ ఎస్బీఐ స్టేటస్ ఏంటి రాబోయే ఒక సంవత్సరంలో 2023 ఫిబ్రవరి లోపల ఏముండబోతుంది దీని కథ సో లెట్స్ స్టార్ట్ ఎస్బీఐ ప్రైస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 534 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ దీని రిటర్న్స్ చూసుకుంటే పోయిన ఒక సంవత్సరం నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 34% రిటర్న్స్ ఇచ్చింది అంటే పెట్టిన పెట్టుబడి ప్రతి లక్షకి దాదాపు 34,000 లాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే చేస్తారో సో దాని ప్రకారంగా 34,000 రిటర్న్స్ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఇందులో మనకు టాప్ గెయినర్ అంటే అందరికంటే ఎక్కువగా పర్ఫామ్ చేసిన స్టాక్ మనం చూసుకుంటే ఐఓబి అది కాస్త 76,000 ఇచ్చిందండి సో ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకి ఇవ్వడం జరిగింది 76% రిటర్న్స్ సో అది టాప్ గెయినర్ అండ్ టాప్ లూజర్ల గురించి మనం మాట్లాడుకుంటే బ్యాంక్ ఇండియా అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్టాక్ ఉంది అది -4% రిటర్న్స్ ఇచ్చింది అంటే ప్రతి లక్ష పెట్టుబడికి 4,000 రూపాయలు లాసుల్లో ఉందండి సో దిస్ ఇస్ హౌ ఎంటైర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి రిటర్న్స్ రావడం జరిగింది ఇందులో ఎస్బీఐ కొనేటప్పుడు ఆ ఎస్బీఐనే బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అయితే ఆ బ్యాంక్ కానీ పర్ఫామ్ చేయలేదు దానికి ఏం కారణాలు ఉన్నాయి హోంవర్క్ చేసేటప్పుడు ఎటువంటి కైండ్ ఆఫ్ జాప్యాలు జరిగాయి ఎటువంటి కైండ్ ఆఫ్ లూప్ హోల్స్ ఉన్నవి అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ తప్పులు జరిగాయి ఆ విషయం మనం తెలుసుకుందాము ప్లస్ గత జరిగిపోయింది సరే కానీ రాబోయే ఒక సంవత్సరంలో అసలు ఎస్బీఐ ఫ్యూచర్ ఏంటి ఆ విషయం కూడా మనం తెలుసుకుందాము సో ఎస్బీఐ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇక్కడ మనకు చూసుకుంటే గత సెకండ్ క్వార్టర్ నుంచి థర్డ్ క్వార్టర్ మధ్యలో చూసుకుంటే 62% ఇన్ 3 మంత్స్లో కైండ్ ఆఫ్ ప్రాఫిట్ పెరిగిందనమాట ఈ స్టాక్లో బుల్ రన్ ఎక్కడ మొదలైందంటే ఎస్బీఐలో మనకి ర్యాలీ మొదలైంది 293 రూపీస్ ఒకసారి దాటిన తర్వాత ఒక మేజర్ రెసిస్టెన్స్ లాంటి 300 రూపీస్ జోన్స్ క్రాస్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టింది అందులో మనకి ఫస్ట్ టార్గెట్ 477 సెకండ్ టార్గెట్ 514 థర్డ్ టార్గెట్ 626 అయితే ఈ రెండు కూడా ఇంకా ఇన్ఫ్యాక్ట్ 626 ప్లస్ 851 ఈ రెండు కూడా ఇంకా అచీవ్ అవ్వాలి ప్లస్ రాబోయే ఒక సంవత్సరంలో దీనికి టార్గెట్ 1000+ కూడా ఉందండి సో ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయి రికమెండేషన్ కానే కాదు ఇట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు మీ హోంవర్క్ చూసుకోండి జాగ్రత్తగా మరి స్టాక్ని కొనని వాళ్ళు ఇక్కడ కొనాలనుకుంటున్నారా అది మీ డెసిషన్ ఉంటుంది ఒకవేళ కొన్న వాళ్ళు లాసుల్లో ఉన్నారంటే ఏం చేయాలి అది నిర్ణయం మీరు తీసుకోవాలి ఎందుకంటే మీకు ఈ స్టాక్ గురించి దీని ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎడ్యుకేషనల్ పరంగా సో దట్ డెసిషన్ మీరు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బెల్వెదర్ లాంటి స్టాక్ అండి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అన్నిటికంటే చాలా పెద్ద బ్యాంక్ ఇది రీసెంట్గా చాలా చిన్న చిన్న బ్యాంక్స్ ఇందులో మర్జ్ కూడా అయ్యాయి సో అప్పటి నుంచి చూసుకుంటే వీళ్ళు యాక్చువల్గా నెట్వర్త్ చాలా ఎక్కువగా పెరిగింది అండ్ బ్యాంక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అది చార్ట్స్ ప్రకారంగా బట్ రికమెండేషన్ కానే కాదండి మీరు హోంవర్క్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్ని ప్రిఫర్ చేయండి బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ 1 ఇయర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉండబోతున్నాయి ఆ విషయం మీరు నిర్ణయించుకొని మరీ ఆ డెసిషన్ తీసుకోవాలి సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బై బై